ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 27వ ఆదివారము. ఇజ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభువు ద్రాక్ష తోట. మొదటి పట్టణము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. నేను నా స్నేహితునికి ఒక పాట పాడేదను. నా చెలికాణిని గూర్చి, అతని ద్రాక్ష తోటను గూర్చి పాడేదను. సారవంతమైన కొండపై నా మిత్రునికొక ద్రాక్ష తోట కలదు. అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను. తోట నడుమ బురుజు కట్టి రసము తీయుటకు తొట్టిని తొలపించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురుచూచెను, కాని ఆ తోట పుల్లని కాయలు కాసెను. కనుక యెరూషలేము పౌరులారా, యూధావాసులారా, మీరు నాకును నా తోటకును తీర్పు చెప్పుడు. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నింటినీ చేసి తిని గదా. పండ్లు ఫలించునని నేను కాచుకొని ఉండగా అది పుల్లని కాయలు కాయనేలా? నేను నా తోటనేమి చేయుదునో వినుడు. దాని కంచెను కొట్టివేయుదును, గొడ్లు దానిని మేయును, దాని ప్రాకారమును పడగొట్టుదును, వన్యమృగములు దానిని తొక్కివేయును, అది పాడుపడిపోవునట్లు చేయుదును. నేను ద్రాక్ష కొమ్మలను కత్తిరింపను, పారతో నేల త్రవ్వను, దానిలో ముండ్ల పొదలు ఎదుగును, దానిమీద వాన కురువ వలదని మబ్బులను ఆజ్ఞాపింతును. ఇజ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభువు ద్రాక్ష త్రోట. యూదా ప్రజలు అతనికి ప్రీతిగొలుపు వనము. అతడు న్యాయమును ఆపేక్షించును, కాని ప్రజల హత్యకు పాల్పడిరి. అతడు నీతిని కాంక్షించును, కాని అన్యాయమునకు బలి అయిన వారి ఆక్రందనమును వినిపించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఇజ్రాయేలు జనులు సర్వశక్తిమంతుడైన ప్రభువు ద్రాక్ష తోట. శాంతిని ఒసగు దేవుడు మీకు తోడగునుగాక. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. దేనిని గూర్చియు విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మా హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతి పాత్రములనైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండియు చేతల నుండియు మీరు గ్రహించిన వాణిని పొందిన వాణిని ఆచరణలో పెట్టుడు. శాంతిని ఒసగు దేవుడు మీకు తోడనుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనము వరకు. మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కవులకు గుత్తకిచ్చి దూరదేశమునకు వెళ్ళెను. ద్రాక్ష పనులు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకొనుటకై
కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకనిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందిటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టిద్దము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. వానిని పట్టి ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టి పెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చెను అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనములందెన్నడు చదువలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను, ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.